పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో ఏంటంటే మీకు మొత్తం అన్ని కూడా హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ మీకు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను కొన్ని అందులో బొమ్మలు ఉన్నాయి కొన్ని వంటగదిలోకి పనికొచ్చే ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అయితే ఉందన్నమాట ఇంకా లేట్ చేయకుండా వీడియో చూద్దాము అయితే వీడియో చూసే ముందు మన షాప్ కి ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి పర్చేస్ చేయాలి అంటే షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉండండి మీరు గనక సుష్మా థియేటర్ వైపు నుంచి వస్తుంటే రైతు బజార్ దాటంగానే రైట్ కి తీసుకుంటే నాలుగో షాప్ మంది ఉంటుంది మన షాప్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి సునీత హోమ్ డెకార్ అని చెప్పి షాప్ కి కింద వైపున బి ఫిట్మెన్స్ వేర్ ఉంటుంది ఆపోజిట్ లో దీపక్ ఫుట్ వేర్ ఉంటుంది అలాగే మీరు గణేష్ టెంపుల్ వైపు నుంచి వస్తే గనక మీకు షాప్ రైట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇట్ నుంచి వస్తే రైట్ సైడ్ ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకండి మరి ఇంకేదైనా డౌట్ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాంటాక్ట్ చేసి మీరు అడ్రస్ ని రీచ్ అవ్వచ్చు అలాగే రాలేని వాళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి చేస్తే మీకు క్లియర్ గా మా వాళ్ళు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఇస్తారు ఆర్డర్ చేసుకోవచ్చు మేము ఆల్ ఓవర్ ఇండియా నే కాకుండా అబ్రాడ్ కూడా షిప్ చేస్తాం మనం చక్కగా మనకి ఏమైనా చిన్న చిన్న క్లిప్స్ అలాంటివి వేసుకొని పెట్టుకోవచ్చు కొంచెం చూడడానికి ఏమో ఇట్లా బ్యూటిఫుల్ గా ఉంటుంది లోపల ఏముంది అనేది అసలు గెస్ చేయలేము లేదు అంటే ఇంకేమైనా కాయిన్స్ పెట్టుకోవచ్చు మన చాయిస్ ఏమైనా చిన్న చిన్న ఈ పిల్లలు వాళ్ళు దాస్ మనకు తెలియకోకుండా దాచుకోవడానికి అట్లా కూడా వాడుకోవచ్చు అన్నమాట చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇదిగోండి నాకైతే ఇది భలే క్యూట్ గా అనిపిస్తుంది ఇంకా ప్రైస్ వచ్చి 275 అండి ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడా పోసుకోవచ్చు మనకి ఇందులో ఏమీ ఇది లేదు కదా డ్రై ఫ్రూట్స్ అయినా పోసుకోవచ్చు పొడిగుడ్డ పెట్టి తుడి చేసి డ్రై ఫ్రూట్స్ అయినా పోసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక చిన్న బాక్స్ అండి కుంకుమ బాక్స్ లాగా ఇక్కడ మనకి చూసారా ఇంత చిన్న బాక్స్ మీద మంచి ఎంత డిజైన్ చెక్కారో చూడండి ఇది ఎలిఫెంట్స్ అన్నమాట ఇది సింహం మళ్ళా ఇది ఏదో వేరే యానిమల్ ఇట్లా అంత మంచిగా కార్వింగ్ చేస్తుందండి ఇంకా ఇది మనం ఇట్లాగే జ్యువెలరీ పెట్టుకోవడానికి బాక్స్ లాగైనా వాడుకోవచ్చు లేదు అంటే కుంకుమ బాక్స్ లాగైనా వాడుకోవచ్చు అన్నమాట అది మన ఇష్టము ఇంకా దీని ప్రైస్ 300 అండి నెక్స్ట్ వచ్చి ఇదిగోండి చాలా క్యూట్ క్యూట్ డైనింగ్ టేబుల్ సెట్ అన్నమాట అసలు ఎంత క్యూట్ ఉందో చూడండి డైనింగ్ టేబుల్ సెట్ కాదు యాక్చువల్గా బయట మనకి గార్డెన్ లో వేసుకునే టేబుల్స్ అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అంబ్రెల్లా ఇచ్చాడు కనుక బీచ్ టేబుల్ అన్నమాట ఇంకా చాలా క్యూట్గా ఉంది ఈ అంబ్రిల్లా అయితే ఇలా తీసేసుకోవచ్చు పెద్ద టూత్ పిక్ పెట్టేశారు అంతే సింపుల్గా దీన్ని ఇలా క్లోజ్ చేసి వస్తుంది మీకు దాన్ని ఓపెన్ చేసి పెట్టేసుకోండి సరిపోతుంది అంతే సింపుల్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి పిల్లలు ఉంటే ఇంట్లో ఇలాంటివి గిఫ్ట్ ఇచ్చారనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా దీని ప్రైస్ ఉంటే కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు 225 రూపీస్ అండి ఇది నెక్స్ట్ వచ్చి మనకి ఈ ఐటము మనం పెన్ స్టాండ్ లాగా వాడుకోవచ్చు స్పూన్స్ స్టాండ్ లాగా వాడుకోవచ్చు అలా మన ఇష్టం అన్నమాట డైనింగ్ టేబుల్ మీద స్పూన్స్ పెట్టుకోవచ్చు టూత్ పిక్స్ స్పూన్స్ కాకపోయినా ఈ టూత్ పిక్స్ అవి పెట్టుకుని ఇటు సైడ్ టిష్యూస్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట మన ఇష్టం పర్పస్ ఎలా అయినా వాడుకోవచ్చు నాలుగు వైపులా నాలుగు వయ్యారంగా ఉన్న అమ్మాయి ఒక చోట ఉంది ఇలా నాలుగు వైపులా నాలుగు రాజస్థానీ అమ్మాయిల టైపు ఉన్నాయన్నమాట ఇంకా కింద ఇది రొటేటింగ్ అండి మన కింద ఇట్లా ఇచ్చారు కనుక ఏదైనా పెట్టుకోవచ్చు మనం ఇంకా దీని ప్రైస్ వచ్చి 300 రూపీస్ అండి నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఈ వేజెస్ చిన్నవి ఇది ఇంకా కొంచెం ఇట్లా షేప్ బాటిల్ షేప్లో ఉన్నాయి పైన వచ్చి కొంచెం వెడల్పుగా ఉంది మూతి వెడల్పు వచ్చింది ఇట్లా ఇంకా ఇందులో ఏంటంటే మొత్తం అంతా కింద సేమ్ కలర్ ఉంది బట్ ఏంటి ఈ ఎల్లో పట్టి ఉంది ఇక్కడ ఎల్లో పట్టి వస్తే ఇక్కడ రెడ్ వచ్చింది అంతే తేడా ఇది వచ్చి 550 రూపీస్ అండి సింగిల్ పీసు ఫ్లవర్స్ లేకుండా కాస్ట్ అన్నమాట ఇందాక చూసిన దానిలోనే డిజైన్ సేమే ఉందండి ఇది మొత్తం కాకపోతే ఇది ఇట్లా మనకి పొడవు వ్యాజ్ లాగా వచ్చింది ఇవన్నీ కూడా ఏం పాడయ్యే ఐటెం కాదండి మనం అంటూ పనిగట్టుకుని ఏదన్నా పొరపాటుగా స్క్రాచ్ పడితే తప్పించి ఏదైనా తగిలి అదర్వైజ్ ఏం ఉండదు మనం చక్కగా పొడిగుడ్డు పెట్టి తుడి చేసుకుంటే ఎప్పుడు ఇట్లా మెరుస్తూ ఉంటాయి నీట్గా ఇంకా దీని ప్రైస్ వచ్చి 1100 నెక్స్ట్ ఇది కూడా హ్యాండ్మేడ్ ఐటెం అనండి చెక్క దాన్ని చక్కగా ఇట్లా వేజ్ లాగా చేశారు అలాగే ఇది మొత్తం అంతా హ్యాండ్ పెయింట్ అన్నమాట అసలు ఎంత బ్యూటిఫుల్గా వేసారో చూసారా నెమలి అలాగే ఒక చెట్టు కింద వాటర్ లాగా లేదు సీనరీ లాగా వేసారనమాట ఇంకా ఇందులో ఫ్లవర్స్ కాకుండా ఓన్లీ వేజ్ కాస్ట్ వచ్చి 650 రూపీస్ అండి ఇదిగోండి నెక్స్ట్ వచ్చి వేజెస్ బాటిల్ టైప్ వేజ్ అనమాట ఇది
అయితే ఇక్కడ ఒకసారి దగ్గరికి చూడండి ఇది మొత్తం మనకి వైట్ కలర్ కనిపిస్తుంది కదా రెడ్ మీద ఇదంతా కూడా హ్యాండ్ తోటి ఆ డిజైన్ అట్లా చెక్కారు అన్నమాట లోపలకు ఉంటుంది ఇది షేప్ అనేది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అర్థమవుతుంది ఇలా మొత్తం అంతా ఇది హ్యాండ్ తోటి ఆ ప్లేస్ ని కొంచెం ఇట్లా డీప్ గా చెక్కినట్టుగా చేశారు అన్నమాట ఇది మొత్తం హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా కార్వింగ్ అంతా కూడా బై హ్యాండ్ చేసేవన్నమాట ఇట్లో డిజైన్స్ ఉన్నాయి చూడండి కలర్ వేరియేషన్ ఎట్లయితే ఉందో అలాగే ప్రతిదానికి కూడా డిజైన్ వేరియేషన్ కూడా ఉంది ఒకదానికి పువ్వు కింద వచ్చి పైన కొమ్మలు వస్తే ఒకదానికి పువ్వు పైన వచ్చి కింద కొమ్మలు అట్లా వేరియేషన్ అనేది ఉంది ఇంకా వీటి ప్రైస్ వచ్చి 350 రూపీస్ అండి వేస్ కాస్ట్ ఫ్లవర్స్ కాకుండా ఫ్లవర్స్ కావాలి అంటే అడిగితే మా వాళ్ళు చెప్తారు ఇదైతే 140 రూపీస్ పెట్టింది ఇంకా ఇది 320 రూపీస్ అండి ఫ్లవర్స్ ఇది 140 అది 320 ఫ్లవర్ కాస్ట్ చెప్తున్నాను నేను నెక్స్ట్ ఇది ఒక మ్యూజిషియన్ సెట్ అండి మొత్తం అంతా కూడా వుడ్ మొత్తం హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి మనం పని కల్పించినట్టు అనమాట ఇంకా దీని ప్రైస్ వచ్చి 2700 అండి ఒక దానిలో డోలు సన్నాయి గిటారు లేటెస్ట్ మ్యూజిషియన్స్ అనమాట వీళ్ళు ఇదిగోండి ఇంకా దీని ప్రైస్ వచ్చి 2700 ఇవి కూడా అంతే అండి ఏదన్నా కనుక షిప్పింగ్లో ఊడితే మళ్ళీ మనం ఈ అన్నీ కూడా జాయింట్స్ కనుక అక్కడ అటాచ్ చేసేసుకోవచ్చు ఇది మనకి గిఫ్ట్ ఇవ్వడానికి అకార్డింగ్ అండి మొత్తం అంతా కూడా హ్యాండ్ మేడ్ ఐటమ్ ఇది చాలా బాగుంటుంది ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా ఏదైనా కానీ చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే హ్యాపీ ఎవ్రీడే అనేది రాసి ఉంది ఒక మనకి గోవా అటు సైడ్లో హౌసెస్ ఉంటాయి చూడండి ఆ టైప్లో ఉందన్నమాట ఇంకా ఇక్కడ చూస్తే అదిగోండి ఇది ఇలా కీ ఇస్తే ఆ మధ్యలో ఉన్న ఈ రెండు గిరిగిరా తిరుగుతూ ఉంటాయి అన్నమాట భలే క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది పిల్లలు మధ్యలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు మనము అట్లా గిఫ్ట్ పెట్టున్నా కూడా సరదాగా అలా ఎంజాయ్ చేస్తారన్నమాట పిల్లలు ఎంత క్యూట్ ఉందో చూసారా మనకు కూడా ఎప్పుడన్నా వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక 2 మినిట్స్ అలా చూస్తూ కూర్చున్నాం అనుకోండి మొత్తం ఉన్న టెన్షన్ అంతా పోతుంది ఇంకా దీని ప్రైస్ వచ్చి 600 రూపీస్ అండి అయితే ఇదిగోండి ఇక్కడ పైన ఇది ఉంది కదా ఇది మ్యాగ్నెట్ ఇట్లా మీకు అన్నీ డిటాచబుల్గా వచ్చినా కూడా ఇవన్నీ బబుల్ ర్యాప్ చేసి జాగ్రత్తగా పెడతారు కొంచెం చూసుకుని సెట్ చేసుకోవాలి మీరు ఇవన్నీ పడిపోయావా ఇది మ్యాగ్నెట్ ఇది కూడా మ్యాగ్నెట్ ఇదండి కొంచెం మనము ఇవన్నీ జాగ్రత్తగా పెట్టేసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతుంది అన్నమాట ఇంకా దీని ప్రైస్ చెప్పాను కదా 600 రూపీస్ ఇది ఇందాక చూసిన దాంట్లోనే ఇంకొక మోడల్ అండి ఒక హౌస్ టైప్ ఉంటుంది ఇంకా దీనికైతే బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇట్లా ఉందన్నమాట బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ ఉంటుంది దానికి ఆ మ్యూజిక్ అది రావడానికి సెట్ చేసిన మెషిన్ అవి ఉంటాయి అన్నమాట ఇంకా ఇది ఇలా కీయిస్తే ఇది అదిగోండి ఎంత క్యూట్గా ఉంటాయో కదా ఇంకా దీని ప్రైస్ వచ్చి 700 రూపీస్ ఇందులో కొంచెం ఇందాకటి దాని మీద డిజైన్ ఇదంతా ఎక్కువ ఉంది కదండి దాని మూలంగా 100 రూపీస్ వేరియేషన్ ఉంది ప్రైస్ నెక్స్ట్ వచ్చండి పిల్లలకి మనం కొనిపించే టాయ్స్ కూడా యూస్ఫుల్గా అంటే వాళ్ళకి ఇట్లా టైం నేర్పించుకోవడానికి ఉంది చూసారా ఇక్కడ ఈ మొల్లులు మనం తిప్పి టైం ఎంత అయిందని అడగవచ్చు ఇక్కడేమో కౌంటింగ్ నేర్పించడానికి ఉంది అలాగే ఇక్కడ నంబర్స్ మార్చుకుంటూ ప్లస్ మైనస్ చేంజ్ చేసుకుంటూ ఎంత వస్తుంది అనేది మనం పజిల్ లాగా పిల్లలకి ఇవ్వచ్చు అన్నమాట ఇంకా దీని ప్రైస్ వచ్చి 425 అంటే ఇది టాయ్ కమ్ పజిల్ ట్రైన్ షేప్లో ఉంది చూసారా ఇట్లా ఇదిగోండి ఇంకా నెక్స్ట్ ఐటెం మొత్తం ఇది కూడా అంతే అండి ప్యూర్గా మంచిగా వుడెన్ ఇదన్నమాట ఇంజన్ టైప్ ఉంది ఇంజన్ కాదు సారీ జీప్ ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక సీట్ ఇచ్చారు ఇది ఇట్లా మూవబుల్ అన్నమాట ఇంకా దీని ప్రైస్ వచ్చి 1600 అండి నెక్స్ట్ వచ్చి మనకి దీన్ని పెన్ స్టాండ్ లాగా వాడుకోవచ్చు అట్లాగే టేబుల్ మీద డెకోర్ లాగా కూడా బాగుంటుంది ఇక్కడ అబ్బాయి అమ్మాయి అన్నమాట అబ్బాయి ఎందుకో కొంచెం పెద్ద పెద్ద మీసాలు వేసుకుని పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నట్టుగా పెట్టారు అబ్బాయి అమ్మాయి ఏమో చాలా అందంగా కుందనంగా ఉన్నట్టుంది ఇంకా దీని ప్రైస్ వచ్చి పేర్ కాస్ట్ 600 రూపీస్ అండి మనము పెన్ ఇదిగోండి లోపల స్పేస్ కూడా బాగానే ఉంది పెన్స్ అవి పెట్టుకోవచ్చు ఇదిగోండి నెక్స్ట్ వచ్చి మనకి ఇది జ్యువెలరీ బాక్స్ అయినా ఇంకా అయినా వాడుకోవచ్చు లేదు అంటే దేవుడి దగ్గర ఏదైనా దేవుడి ఐటమ్స్ పెట్టుకోవడానికైనా వాడుకోవచ్చు పూర్వం మనకి ట్రంక్ పెట్లు ఉండేవి కదండి అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి ఇంట్లోనూ ట్రంక్ పెట్టి అనేది ఉండేది విలేజ్లో పెరిగిన వాళ్ళకైతే అందరికీ తెలుసు
ఇట్లా ఉంటుంది లోపల వైపున ఇట్లా మొక్కుమల్ క్లాత్ స్టిక్ చేసేసిందన్నమాట ఇంకా దీనికి పైన ఈ మెటల్ మరి ఇది బ్రాస్ కాదో తెలియదు చూడడానికి అయితే బ్రాస్ లుక్ ఉంది ఇంకా ఇక్కడ కూడా ఇట్లా మనకు ఉండేయండి ఆ మన దగ్గర ఉన్న పెట్టెలకు కూడా ఇలాగే ఉండేయి ఇంకా దీని ప్రైస్లు చెప్తాను చూడండి అన్ని సేమ్ మోడల్ సేమ్ డిజైన్ ఉంది కనుక నేను ప్రతిదీ చూపించట్లేదు ఇదొక్కటే కొంచెం పైన డిజైన్ వేరియేషన్ వచ్చిందన్నమాట సింపుల్గా ఇచ్చాడు దీనికి ఈ బుజ్జి దాని ప్రైస్ వచ్చి లోపల చూడండి ఒకసారి చక్కగా మనకి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అలాంటివి ఉంటే పెట్టేసుకోవచ్చు 125 రూపీస్ అండి ఇంట్లో పిల్లలకి ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తాం కదా మనం ఇలాంటివి ఇస్తే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇది 125 ఇది వచ్చేసి 400 రూపీస్ అండి ఇదేమో 500 దీని తర్వాత సైజు 550 ఇదేమో 650 అండి అన్నిటికంటే పెద్దది ఇప్పుడు ఇవి జ్యువెలరీ బాక్స్లు అండి ఇవి రాజస్థానీ హ్యాండీక్రాఫ్ట్ ఐటము ఇక్కడ రాజుగారే ఉన్నారు రాణి లేదు రాజుగారే ఉన్నారు రాణి కోసం వెళ్తున్నట్టున్నారు ఎలిఫెంట్ మీద రోజు పట్టుకుని వెళ్తున్నారు ఇది ఇదిగోండి ఇట్లా 4 సెక్షన్స్ ఉన్నాయి లోపల వైపున ఇది మొత్తం అంతా కూడా ఇట్లా మనకి హ్యాండ్ ఇది ఒక టైప్ ఆఫ్ పెయింటింగ్ అండి ఇంకా మొత్తం హ్యాండ్ వర్కే ఇదంతా కూడా ఇంకా దీని ప్రైస్ వచ్చి 700 రూపీస్ దీనిలో సైజులు ఉన్నాయి నేను చూపిస్తాను దీనికి కూడా బయట వైపున లోపల 4 సెక్షన్స్ ఉన్నాయండి కాకపోతే టాప్ డిజైన్ చేంజ్ అయ్యింది సైజు ఇందాక చూసిన దాని మీద పెద్దది అనమాట ఇంకా దీని ప్రైస్ వచ్చి 800 అండి ఇదిగోండి నెక్స్ట్ ఇందాక చూసిందే మొత్తం డిజైన్ అంతా సేమ్ ఉంది అయితే ఇక్కడ లోపల సెక్షన్స్ కూడా 4 ఉన్నాయి ప్రైస్ వచ్చి 900 రూపీస్ అండి అదండి మరి ఈరోజు వీడియో అయితే అన్నీ కూడా మీకు చూపించినవి మొత్తం హ్యాండ్మేడ్ ఐటమ్ అండి సో మనం ఏది పర్చేజ్ చేసినా కూడా ఇండైరెక్ట్గా మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట మరి ఈ వీడియోలో చూసిన ఐటమ్స్ మీకు నచ్చింది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియోలో చూసిన ఐటమ్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత